హే ఎవరి వన్ అందరికీ స్వాగతం జూనియర్ ఎన్టీఆర్ అండ్ కొట్టారు శివ గారి కాంబోలో వస్తున్న దేవర మూవీ గిలిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత మూవీ పైన ఉన్న చాలా డౌట్స్ అన్ని ఒక్కసారిగా హైప్గా కనెక్ట్ అయిపోయాయి మేము లిటరల్ టీజర్లో మైండ్ పోయే షార్ట్స్ ట్రాన్సేషన్స్ అబ్బో చాలానే ఉన్నాయి అసలు దేవర గిలిమ్స్ ఎలా అనిపించింది అన్నది వీడియోలో మాట్లాడుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని లాస్ట్ వరకు చూడమో మీరు చూస్తారని ఆశిస్తూ ఇంక వీడియోని స్టార్ట్ చేద్దాం ఫస్ట్లీ ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల గారిని చాలామంది క్రిటిసైజ్ చేశారు మామూ ఆయన ముందు చేసిన మూవీస్ అవుట్పుట్స్ అన్నీ మర్చిపోయి ఆచార్య మూవీని ఒక్కడ పట్టుకుని చాలా ఇబ్బంది పెట్టారు ఆయన్ని అప్పుడు ఆయన సైలెంట్గా ఉన్నారు కానీ దేవరాతో అందరికీ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ తిరిగిద్దామని ఫిక్స్ అయ్యారో ఏమో కానీ గిమ్స్ని మాత్రం కేసీపీడీ రేంజ్లో దింపారు గిమ్స్లో కొన్ని షార్ట్స్ అయితే మైండ్ బ్లోయింగ్ మెయిన్లీ ఆ బ్లడ్ మూన్ షార్ట్ అయితే ఇంకా నా మైండ్లోనే తిరుగుతుంది జూనియర్ ఎన్టీఆర్ లాస్ట్లో చెప్పే డైలాగ్ కూడా మాస్క్ ఇంకో లెవెల్ హైని యాడ్ చేసింది నేనైతే కొరతాలి కాదండి మాస్ కంబ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆయన కూడా చాలా ఆకలి మీద ఉన్నారని గ్లిమ్స్ చూస్తుండే అని అర్థమైపోతుంది దాని తర్వాత మన అనురుద్ గ్లిమ్స్కి బీజిఎం ఏ రేంజ్లో కొడతాడరా అని అనుకుంటున్నా బట్ హాలీవుడ్ రేంజ్లో కొట్టాడు మాము బీజిఎం అయితే అరుద్ధ్ ఓకల్స్తో ఇంగ్లీష్ రీల్స్తో ఉన్న స్కోర్ విన్నప్పుడు ఏదో హాలీవుడ్ మూవీ మ్యూజిక్ విన్న ఫీల్ వచ్చింది ఇంకా లాస్ట్లో ఆ బీజిఎం ట్రాన్సేషన్ అయితే ప్యూర్ మ్యాడ్నెస్ అసలు ఫస్ట్ వచ్చిన స్కోర్ విన్నప్పుడు లియో మూవీ అనౌన్స్మెంట్ వీడియోలో స్కోర్కి ఇది సేమ్ ఉన్నట్టు అనిపించింది బట్ అరుద్ధ్ మామూ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అది ఇచ్చినట్టు అనిపించింది నాకు అండ్ దెన్ సినిమాటోగ్రఫీ మావ ఈ సినిమాకి డిఓపి రత్నవల్లి గారు టేజర్లోని ఫస్ట్ షార్ట్ నుండి లాస్ట్ షార్ట్ వరకు కలర్ గ్రేడింగ్ కానీ షార్ట్ పొజిషనింగ్ కానీ మెయిన్లీ షార్ట్ ట్రాన్సాక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మనుషుల నుండి కత్తిలోకి మారే ట్రాన్సాక్షన్ అయితే ప్యూర్ మ్యాడ్నెస్ అసలు అండ్ టేజర్లో ఇంకో మైండ్ దొబ్బే షార్ట్ అంటే అది ఆ బ్లడ్ మూన్ షార్ట్ ఏ మావా అసలు కొరటాల గారు ఐడియా అని స్క్రీన్ పైన తోపు వేరే చూపించారు ఆ డార్క్ అండ్ మూడీ కలర్ గ్రేడింగ్ బాగా సెట్ అయింది స్టోరీ టోన్స్ని వరల్డ్ని బాగా ఇంట్రడ్యూస్ చేశారు గ్లిమ్స్ తోటి టేజర్లో భారీ రేంజ్ విఎఫ్ఎక్స్ ఏమీ యూస్ చేయలేదు కానీ యూస్ చేసిన షార్ట్స్లో మాత్రం అసలు విఎఫ్ఎక్స్లో లేదు చాలా రియలిస్టిక్గా ఉన్నాయి సీ లాంగ్ షార్ట్ అయినా అండర్ వాటర్ షార్ట్ అయినా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి మా విఎఫ్ఎక్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాం అని కళ్యాణ్ రామ్ అన్నప్పుడు ఐ థాట్ సంథింగ్ ఎల్స్ బట్ గ్లిమ్స్ చూసాక ఆ స్టేట్మెంట్ నిజమే అని అనిపిస్తుంది అండ్ ఫైనల్లీ జూనియర్ ఎన్టీఆర్ అసలు ఏమన్నా స్క్రీన్ ప్రజెన్స్ అమ్మా ఆ గ్లిమ్స్లో లెటర్లీ ఫైర్ అంతే తారకన్న లుక్ కూడా చాలా రాంగ్ డ్రెస్టిక్ ఉంది చేతికి కడియం కానీ లుంగి కానీ మంచి మాస్గా ఉన్నాడు అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ స్లాంగే లైట్ గా కాస్టల్ స్లాంగ్ లో డైలాగ్ చెప్పినట్టు అనిపించింది ఏ లాంగ్వేజ్ అయినా మడతెట్టేసే తారకన్నకి స్లాంగ్తో ప్రాబ్లం ఉండదు కానీ దేవరాతో కొరటాల గారికి ఛాన్స్ ఇచ్చి రాజమౌళి గారితో మూవీ చేసిన తర్వాత నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుంది అన్న సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారని అనిపిస్తుంది తోనే హైప్ ని జైమ్ పెంచారుగా ఇది మా దేవరా గ్లిమ్స్పై మా థాట్స్ మేము ఏమన్నా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే కింద కమెంట్ చేయండి అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ మా మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు స్టే సేఫ్ టీమ్ ఫిలిం రిజన్ సైనింగ్ ఆఫ్